జేఎస్ఆర్ ఆంజనేయులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రామచంద్రాపురం ఆర్బీఓ. ఇండియన్ ఎకానమీ గ్రో అవడానికి ఎంఎస్ఎంఈ సెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎంఎస్ఎంఈ సెక్టార్కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా ఇతోధికంగా చాలా ఫైనాన్సింగ్ చేస్తూ ఉంది, చాలా ఇస్తూ ఉంది. దగ్గర దగ్గర మేము 10 లక్షల మంది 1 మిలియన్ కస్టమర్స్కి బ్యాంక్ ఫైనాన్స్ ఇచ్చాము. అలాగే ప్రయారిటీ సెక్టార్లో కూడా లెండింగ్ ఇస్తున్నాము. ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్కీమ్స్, గవర్నమెంట్ స్కీమ్స్ కానీ బ్యాంక్ స్కీమ్స్ కానీ చాలా ఉన్నవి. వాటిల్లో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి కానీ వీళ్ళకి 2 క్రోర్స్ దాకా సీజీటీఎంఎస్సి లోన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. దాంట్లో ఏ విధమైన సెక్యూరిటీ అక్కర్లేదు, గవర్నమెంట్ కవరేజ్ ఉంటుంది. అలాగే స్టాండప్ ఇండియా అని ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్కి, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా ఇవ్వడానికి అవకాశం ఉంది. అవి కూడా చాలామందికి ఇస్తున్నాము. ప్రతి బ్రాంచి 1-2 లోన్లు స్టాండప్ ఇండియాలో ఇద్దరికి ఇవ్వవలసిందిగా కంపల్సరీ రూల్ ఉంది, అలా ఇద్దరికి ఇస్తూనేమున్నాము. అలాగే ముద్రా లోన్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాటిలో ముద్రా లోన్స్ ఉన్నాయి. దాంట్లో 50,000 దాకా ఒక రకము, 50,000 నుంచి 5 లక్షలు, 5 లక్షల నుంచి 10 లక్షలు, 10 లక్షలు దాటిన తర్వాత స్టాండప్ ఇండియా, 2 క్రోర్స్ దాకా సీజీటీఎంఎస్సి. అలాగే స్టేట్ బ్యాంక్ లోన్స్ వడ్డీ కొద్దిగా తక్కువగా ఉండేవి, ఎసెట్ బ్యాక్డ్ లోన్ అని చెప్పి, అంటే ఎసెట్ ఇచ్చేస్తే దాని మీద ఒక రియలైజబుల్ వాల్యూలో 50% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంటుంది, 10% ఉంటుంది. అలాగే అది 20 కోట్ల దాకా ఇవ్వచ్చు ఒక్కో కస్టమర్కి. అలాగే ఎసెట్ బ్యాక్డ్ లోన్ రియల్ ఎస్టేట్కి ఒకటి ఉంది, అది 50 కోట్ల దాకా ఇవ్వచ్చు. వీటిలో ఏంటంటే ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. అలాగే ఎవ్రీ మంత్ స్టాక్ స్టేట్మెంటు ఇలాంటివి బ్యాంక్ మాటమాటికి రావడం, మీకు ఏంటంటే ఒకసారి లిమిట్ ఇస్తాము, ఆ లిమిట్ వాడుకోవచ్చు. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి మామూలు లోన్స్, సెక్యూరిటీ లోన్స్ ఇస్తున్నాము. సెక్యూరిటీ లోన్స్లో 25% సెక్యూరిటీ నుంచి మొదలవుతాయి. ఆ స్కీమును బట్టి 25%, 50% అలా కొల్లెటల్ సెక్యూరిటీ ఇవ్వాల్సినవి ఉంటాయి. చిన్న లోన్స్ ఎస్ఎంఈ క్రెడిట్ కార్డ్ అని 10 లక్షల దాకా, ఎస్ఎంఈ క్రెడిట్ ప్లస్ అని, ఎస్ఎంఈ స్మార్ట్ స్కోర్ అని 25 లాక్స్ దాకా, రైస్ మిల్ ప్లస్, డాల్ మిల్ ప్లస్, ప్రతి ఒక్కళ్ళకి సూటబుల్ అయ్యే స్కీమ్స్ చాలా ఉన్నాయి స్టేట్ బ్యాంకులో. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఏంటంటే ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్, ఈజీ ప్రొడక్ట్స్ ఈజీగా ఉండేవి పెడతా ఉంది. అలాగే డిజిటలైజేషన్లో డిజిటల్ ప్రొడక్ట్స్, పిఓఎస్, పాయింట్ ఆఫ్ సేల్స్ మిషన్స్, నెక్స్ట్ ఇంటర్నెట్, కార్పొరేట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, బడ్డీ, ఎంబడ్డీ ఇలాగా అందరికీ చాలా స్కీమ్స్ పెట్టింది. అలాగే 1 క్రోర్ దాటిన లోన్స్కి స్టేట్ బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్ని అపాయింట్ చేసి, రిలేషన్షిప్ మేనేజర్ ఆర్ఎంఎంఈ అంటారు, 1 క్రోర్ దాటిన లోన్లన్నీ కూడా రిలేషన్షిప్ మేనేజర్ చూస్తాడు. అంటే మామూలుగా రొటీన్లో కాకుండా వాళ్ళు స్పెషలైజ్డ్గా వాళ్ళకి రోజు టచ్లో ఉండి వాళ్ళకి ఏ విధమైన ఇది కావాలన్నా వాళ్ళు చేస్తారు. అలాగే ఎస్ ఆర్ఎంఎస్సీస్ అని ఉన్నారు, 50 లాక్స్ దాటింది ఆర్ఎంఎస్సీ చూడొచ్చు. ఎంఎస్ఎంఈకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా ఇదిగా ఫోకస్ చేసి ఇస్తున్నాం లోన్స్.